క్రీస్తునందు ప్రియత ప్రియమైన వారందరికీ ప్రభు పేడ ప్రత్యేకమైన వందనం తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఒక విషయాన్ని మీతో పంచుకుంటాను. బైబిల్ గ్రంథంలో ఇద్దరు దొంగలు కూర్చున్నటువంటి విషయాలు చాలా సందర్భాల్లో మనం విన్నాం. ఈ లెటర్ డేస్లో ఎక్కువగా మనం వింటూ ఉంటాం. ఆ ఇద్దరు దొంగలు కూర్చున్నటువంటి వృత్తాంతమే బైబిల్ గ్రంథంలో ఒక సందర్భంలో మనం చూడొచ్చు. యేసు ప్రభువారు ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు ఎడంవైపు ఒకరు కుడివైపు ఒకరు వేలాడుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తుంటాం అన్నమాట. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడుతున్నప్పుడు ఎందుకు ఈ దొంగలు యేసువారితో పాటు సిలువ వేయబడ్డారో మీకు కొన్ని విషయాలు, ద బుక్ నికోడమస్లో రాయబడిన విషయాలు కూడా మీతో పంచుకుంటాను. 4వ శతాబ్దంలో ఈ యొక్క పుస్తకం రాయబడిన సంగతి మనం గ్రహించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, పరిశుద్ధాత్ముడు ఎంత అవసరమో మనకు అంతటినే బైబిల్లో లెక్కించాడనమాట. అయితే కొన్ని విషయాలు బైబిల్లో రాయబడినటువంటి కొన్ని సత్యాలను బట్టి మన చరిత్రలో కూడా చరిత్రకారులు రాసినటువంటి సంగతులు కూడా మనం అవగాహన చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నానన్నమాట. యేసుప్రభువారు సిలువ వేయబడతా ఉన్నప్పుడు ఇద్దరు ఎందుకు తనతో పాటు సిలువ వేయబడ్డారో మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా అసలు ఈ దొంగలు కూర్చున్నటువంటి చరిత్ర బైబిల్లో పెద్దగా ఉండదండి. అయితే వారి పేర్లు కూడా బైబిల్లో పెద్దగా ఏం కనబడవండి. అయితే ద బుక్ నికోడమస్లో రాయబడినటువంటి సంగతులు మాత్రమే మీకు తెలియజేస్తా ఉన్నాను. జాగ్రత్తగా మనం విందాం. ఎడమవైపున ఒక దొంగ ఉంటాడు. ఆ దొంగ పేరు గెస్టాస్ అన్నమాట. గెస్టాస్ అనే పదం గ్రీకు పదం. గెస్టాస్ అనే పదం రెండు అర్థాలు ఇస్తుంది. ఒకటి కంప్లైన్, రెండవది టు మోన్. కంప్లైన్ అనగా ఫిర్యాదులు చేయుట, టు మోన్ అంటే మొరపెట్టుట, అంటే మొరపెట్టి ఫిర్యాదులు చేసేవాడని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో కుడివైపు ఉన్నటువంటి మరొక దొంగ ఉన్నాడు. ఆయన గారిని డిస్మస్ అని పిలుస్తూ ఉంటాం. ఇది కూడా గ్రీకు పదమే. డిస్మస్ అనే పదాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేస్తే డెత్ అంటాం. ఈ డెత్ని మనము మరణము అంటాం, చచ్చిపోవుట అని అర్థం కూడా వస్తూ ఉంటుంది. రెండవ అర్థం ఏంటంటే సన్సెట్ అని పిలుస్తూ ఉంటారు. తెలుగులో అస్తమయము అని అర్థం అన్నమాట. అంటే మరణము లేదా అస్తమయము అని అర్థం డిస్మస్ అనే పదానికి. కుడివైపున సిలువైపోయినటువంటి దొంగను ఈ విధంగా మనము గ్రీకులో డిస్మస్ అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. బైబిల్లో వారి పేర్లు రాయబడవు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు సిలువలో తనతో పాటు సిలువ వేయబడినటువంటి ఆ దొంగల గురించి జ్ఞాపకం చేస్తూ ఉంటారు తప్ప పేర్లేం రాయబడవు. అయితే ద బుక్ ఆఫ్ నికోడమస్లో మనం చూస్తుంటాం. ద బుక్ నికోడమస్ అనే పుస్తకాన్ని, ఈ యొక్క గ్రంథాన్ని హిస్టోరియన్స్ కూడా ఆమోదించిన సంగతి ఫస్ట్ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సిలువ వేయబడ్డం అనేది చారిత్రకమైనటువంటి అంశం అని మనం గుర్తు చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే కుడివైపోయినటువంటి దొంగ ఎవరైతే ఉన్నారో ఆ దొంగ మార్మన్స్ పొంది నేడు ఆ దొంగ సెయింట్ డిస్మస్ ద గుడ్ థీఫ్గా పిలవబడతా ఉన్నాడు అనమాట. ఒక మంచి పేరు ప్రఖ్యాతిని గడించాడు ఆ సిలువలోనే, మంచి గుర్తింపును సాధించాడు ఆ యొక్క సిలువలోనే. ఏంటంటే ఒక సందర్భం యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉంటా ఉన్నప్పుడు ఈ యొక్క వ్యక్తి అంటాడు, నీలో ఏ నేరం లేదంటాడు. నేరం చేసిన వారు మేము, శిక్ష పడవలసింది మాకు, నువ్వు శిక్ష అనుభవించేటువంటి నేరమేమీ చేయలేదు మీరు. యేసుక్రీస్తు ప్రభువారిని నీతిమంతులుగా, దేవుని కుమారునిగా, పరిశుద్ధునిగా ఆ కుడివైపు ఉన్నటువంటి దొంగ గ్రహించాడు. కాబట్టి మాట్లాడుతూ అంటాడు, నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమంటే యేసుప్రభువారు మాట్లాడుతూ అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అంటాడు. నేడు కేథలిక్ ట్రెడిషన్లో ఈ డిస్మస్ని వారు ఏ విధంగా హానర్ చేస్తారంటే, ఈ కుడివైపోయినటువంటి దొంగ ఎవరైతే ఉన్నారో ఈ డిస్మస్ని సైంటిగా వారు పరిగణిస్తారనమాట. అందుకని డిస్మస్ జ్ఞాపకార్థంగా ఎవ్రీ ఇయర్ మార్చ్ 25న ప్రేయర్ అనేది వారు పెడుతూ ఉంటారనమాట. అసలు గెస్టాస్ని డిస్మస్ని ఎందుకు చంపారు, చంపవలసినటువంటి కారణం ఏంటి? సాధారణంగా రోమన్ సామ్రాజ్యంలో, రోమ ప్రభుత్వపు అండర్లో ఆనాడు యోధా ప్రాంతం, కొన్ని కొన్ని దేశాలు, కొన్ని కొన్ని ప్రాంతాలు ఉండేవన్నమాట. రోమన్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి ఈ యూదులు ఎవరైతే ఉన్నారో యోధా జాతిలో నుండే ఇజ్రాయెల్ నుంచి కొంతమంది హక్కుల కోసం వారు పోరాడుతూ ఉండేవారనమాట. అయితే కొందరు ఏం చేసేవారంటే, వారు రాజుల మీద, అధికారుల మీద, ప్రభుత్వం మీద వారు తిరగబడుతూ ఉండేవారు. సో ఆనాడు దినాల్లో చిన్న చిన్న దొంగతనాలు చేశారనుకోండి, పనిష్మెంట్స్ ఇచ్చి వదిలేస్తూ ఉండేవారు. సిలువ వేసేంత పరిస్థితి వచ్చేది కాదు వారికి చిన్న చిన్న దొంగతనాలు చేస్తే. మరి ఇద్దరు దొంగలను యేసుతో పాటు ఎందుకు సిలువ వేశారంటే మనం చూడొచ్చు. మనకు అర్థం కావాల్సింది అలా ఒకటే, వీరు దొంగలే కానీ వీరు ఎలాంటి దొంగలు, బందిపోడు దొంగలు. వీరు వీరిని ఏమని పిలుస్తారంటే ట్రావెలింగ్ బ్యాండిట్స్ అని పిలుస్తూ ఉంటారు. బందిపోడు దొంగలు వీరు. వీరిని సిలువ వేయడానికి కారణం మెయిన్ రీజన్ ఏంటంటే ప్రభుత్వం మీద, అధికారుల మీద, రాజుల మీద తిరగబడేవారు. అవసరమైతే చంపేవారు కూడా. అటువంటి వారినే సిలువ వేయడానికి అవకాశం ఏర్పడుతూ ఉండేది. ఇదే బీజం వేసుకున్నటువంటి ఒక ఆయన ఉంటాడు, బరబ్బా. బరబ్బాను గురించి మనం చూస్తున్నాం కదా,
బర్మ కూడా బందిపడి దొంగ. సో నాతో చేతులు కలపమంటే యేసుక్రీస్తు ప్రభు వారికి కలపడం, నీ రాజ్యం వేరు నా రాజ్యం వేరు. మన చరిత్రపరం కొన్ని విషయాలు మనం గ్రహించవచ్చు అనమాట. యేసుక్రీస్తు ప్రభు వారు ఆనాడు శాంతి రాజ్య స్థాపన చేయడానికి, ఆయన ప్రేమను చూపించడానికి ఆయన వచ్చినటువంటి ఉద్దేశం వేరు, ఆయన యొక్క ఆలోచనలు వేరు. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రపంచ మానవాల కొరకు రక్తము కాచి ప్రాణం పెట్టి మరణాన్ని జయించి మూడో దిన తిరిగి లేవడానికి ఆయన వచ్చినటువంటి వే ఆఫ్ పర్పస్ వేరన్నమాట. సో ఈనాడు దొంగలు ఏం చేస్తారంటే, ఈ బందిపడి దొంగలు ఏం చేస్తారంటే, ఈ ప్రభుత్వాన్ని వెళ్ళగొట్టాలి, రోమ సామ్రాజ్యాన్ని కూల్చివేయాలి, మా ప్రాంతాన్ని మా దేశాన్ని మేమే పరిపాలన చేసుకోవాలని చెప్పేసి అవసరమైతే చంపే ప్రక్రియను వారు స్టార్ట్ చేస్తూ ఉండేవారు. అందువల్ల వీరు దొరుకుపోయారు, అరెస్ట్ చేసి జైలు పెట్టారనమాట. రోమన్ సామ్రాజ్యంలోని కొన్ని చోట్ల బరియల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ బరియల్స్ పై ఆ సమాధుల మీద ఏ విధంగా రాయబడుతుందంటే, కిల్స్ బై బ్యాండిట్స్ అని రాయబడుతుంది. అంటే బందిపోటు దొంగల చేత చంపబడిన వారు, అంటే బందిపోటు దొంగల చేత చంపబడిన వారు అన్నాడు. చాలామంది ఉన్నారు గవర్నమెంట్లో, వారందరూ వీళ్ళ చేత చంపబడ్డారనమాట. సో అటువంటి దొంగలే అని చెప్పి మనము చరిత్రపరంగా వీరిని గూర్చి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అలాంటి క్రూరమైన స్వభావం, మనుషులు సైతం చంపేటువంటి స్వభావం వీరిలో కనిపిస్తూ ఉంది. అటువంటి వారిలో డిస్మస్ అనబడిన ఒక ఆయన, కుడివైపు దొంగ, యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి ప్రేమను గుర్తించాడు, పరిశుద్ధతను గుర్తించాడు, ఆప్యాయతను గుర్తించాడు, ఆయన ఎందుకు వచ్చాడో గ్రహించాడు, ఏ నేరం చేయకుండానే సిలువ వేయబడుతున్న సంగతి అతనికి అర్థమైంది, చేసేది నేరం మనము, మనకి శిక్ష తగును, ఇది తగదు అనే సంగతి వారికి అర్థమైంది. గనుకనే నీవు రాజ్యంలో వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమంటే, యేసుక్రీస్తు ప్రభు వారు వాడు మనసు ఎరిగినటువంటి దేవుని కుమారుడిగా ఉన్నాడు గనుక నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడి ఉన్నాడు. నిత్య జీవానికి వెళ్ళడానికి ప్రేమైనటువంటి సహోదరులు, ఒకటే మనకు అర్థం కావాలి, మనలో ఉన్నటువంటి ఆ పాప నైరుష్యాన్ని, ఆ చీకటి బీజాన్ని, ఆ చీకటి వలయాలను, పాపపు ఆవేశాలను తొలగించుకున్నట్లయితే, పాప కార్యాలను మనం దూరంగా పెట్టి క్రీస్తు రాజ్యం కొరకు మనం ప్రోకలడినట్లయితే, క్రీస్తు కొరకు వేచి ఉండి పరిశుద్ధత కొరకు మనము ఆరాట పడినట్లయితే, క్రీస్తులా మనం బ్రతికినట్లయితే, క్రీస్తు యొక్క ప్రేమను అర్థం చేసుకున్నట్లయితే, క్రీస్తు యొక్క త్యాగాన్ని అర్థం చేసుకున్నట్లయితే, ఆయన దేవుని కుమారుడని మన కొరకు ఈ లోకాన్ని దిగివచ్చాడని చెప్పి గ్రహించినట్లయితే, నేను ఆ దొంగ వలె నిన్ను కూడా నిత్యరాజ్యాన్ని తీసుకుని వెళ్తాడు. ప్రస్తుతం అవకాశం ఉంది, కొన్ని రోజుల్లో ఆ అవకాశం కూడా లేకపోవచ్చు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. రక్షణ పొందుకుందాం, క్రీస్తుగా సాగిపోదాం. ప్రభు మాటలు దీవించునిగాక. ఆమేన్.